కేసీఆర్ గారు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తామని చెప్పారు, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, అల్లుడొస్తే ఎడబండాలి అని మంచి మంచి సినిమాలన్నీ చూపించాడు. ఆఖరికి చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టుకుంది లేదు కేసీఆర్ సార్. ఈ విషయాలను మేము ప్రతిరోజు పాదయాత్రలో ప్రతిరోజు కేసీఆర్ గారిని ఎందుకు హామీలు నిలబెట్టుకోలేదు అని మేము నిలదీయడం జరుగుతూనే ఉంది. మీ హామీలు ఎందుకు మీరు నిలబెట్టుకోవడం లేదు అని అడిగాము. ప్రజలకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరు ఎందుకు ఆదుకోవడం లేదు అని కేసీఆర్ ని అడిగాము. కేసీఆర్ అవినీతి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న అవినీతిని చూస్తే ఎంత భయంకరంగా ఉంది. మన రాష్ట్రంలో ఉన్న అవినీతితో ప్రతి ఒక్కరము చూస్తున్నాం. కేసీఆర్ గారేమో కాళేశ్వరం ప్రాజెక్టులు చెప్పి, మిగతా ప్రాజెక్టులు చెప్పి కాంట్రాక్ట్ల ద్వారా లక్షల కోట్లు మింగేస్తే, ఆయన బిడ్డేమో లిక్కర్ స్కామ్ అని, ప్యాకెట్ స్కామ్ అని వాలు వేల కోట్లు మింగితే, ఇక కేటీఆర్ గారేమో రియల్ ఎస్టేట్ అని ప్రతి ప్రాజెక్ట్ లో వాటాలు తీసుకుని, ఎంత ల్యాండ్ బ్యాంక్ వాళ్ళకుందో, ఈ కుటుంబానికి ఉన్న ల్యాండ్ బ్యాంక్, ఈ కుటుంబానికి ఉన్న ఆస్తులు అసలు బినామీల పేరు మీద అయితేనేమి అసలు లక్షల కోట్లు సంపాదించారు. ఈ రోజు కేసీఆర్ గారి కుటుంబం మొత్తం రిచెస్ట్ ఫ్యామిలీ, రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ, బిగ్గెస్ట్ స్కామ్ మన కంట్రీలో జరిగింది, వీళ్ళు రిచెస్ట్ పీపుల్ గా తయారయ్యారు. అసలు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే, బంగారు తునక రాష్ట్రం అన్న కేసీఆర్ గారి మాటల్లోనే చెప్పిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే, ఈ రోజు రాష్ట్రాన్ని ఏమో 4 లక్షల అప్పుల కుప్పగా చేశారు. ఆ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడింది. బ్రహ్మాండంగా ఇష్టం వచ్చిన స్కాములు, ఇష్టం వచ్చిన అవినీతి పనులు చేశారు. కాంట్రాక్ట్లు అయితేనేమి, రియల్ ఎస్టేట్ అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, ఒక్కటి ఇది వదలలేదు అనుకుండా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ హస్తం ఉంది. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క ఏరియా ఎక్కడ వీలైతే అక్కడ దోచుకోవడమే పనిగా పెట్టుకుని ఈ రోజు దోచుకున్నారు. అసలు మేము సవాలు చేస్తున్నాం, వీళ్ళను వాళ్ళను రేడ్లు చేయడం కాదు. అసలు కేసీఆర్ గారు ఉన్న ఇండ్లు, ప్రగతి భవన్ ను రేడ్ చేస్తే, కేసీఆర్ గారి బిడ్డ, కేసీఆర్ గారి కొడుకు ఉన్న ఇళ్లను రేడ్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయి. దయచేసి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి, వాళ్ళ మీద రేడ్లు చేయాలి అని కూడా మేము కోరుతున్నాం.